బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన నాగశ్విన్ రాణా ఎంట్రీతో ప్రాజెక్ట్ కేలో ఊహించని ట్విస్ట్ మరి ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు ప్రాజెక్ట్ కే మూవీలో రానా కూడా నటిస్తూ ఉన్నాడా అయితే ఇక రచ్చ రచ్చ అంటున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా ప్రభాస్ దీపిక పదికొని కలిసి నటిస్తున్న తాజా చిత్రం ప్రాజెక్ట్కి జూలై ఇరవైవ తేదీన ఈ మూవీ టైటిల్ గ్లీమ్స్ షాన్ డియాగోలో విడుదల చేయనున్నారు ఈ మూవీకి నాగశ్వన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటులు ఈ మూవీలో నటిస్తూ ఉన్నారు ఇప్పటికే ఈ మూవీ టీం విడుదల చేసిన పోస్టర్లు మేకింగ్ వీడియోస్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లీమ్స్ విడుదల చేయనున్నారు అమెరికా వేదికగా ఈ వేడుక జరగనుంది అయితే ప్రాజెక్ట్ కే మూవీ టైటిల్ను అంతర్జాతీయ వేదికపై గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతూ ఉన్నారు అయితే ఇవాటి నుంచి అమెరికా షాన్ డియాగోలో కామిక్ కాన్ వేడుకలు జరగనున్నాయి అక్కడే జూలై ఇరవై తేదీన ప్రాజెక్ట్ కే టైటిల్తో పాటు గ్లీమ్స్ రిలీజ్ చేస్తారు మరి ఈ ప్రఖ్యాత ఈవెంట్లో ఎంట్రీ ఇస్తున్న తొలి ఇండియన్ మూవీ ప్రాజెక్టుకే కావడం విశేషం ఈ కార్యక్రమంలో ప్రభాస్ అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొని దర్శకుడు నాగశ్విన్ నిర్మాత అశ్వనిధన్ కూడా పాల్గొంటున్నారు అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయాన్ని ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ ఈ టైటిల్ గ్లీమ్స్ రిలీజ్ ఈవెంట్ లో బాహుబలి బ్రదర్స్ అనగా రాన దగ్గబాటి కూడా పాల్గొనబోతున్నట్లు తెలిపారు ఇక ఈ మేరకు షాన్ ప్రభాస్ రానా ల్యాండ్ అయ్యారంటూ ఓ ఫోటోని సోషల్ మీడియాలో ద్వారా పంచుకుంటున్నారు దీంతో ప్రభాస్ తో పాటు రానా అభిమానులందరూ కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు మరొకసారి ప్రాజెక్ట్ కే సినిమా ద్వారా రానా అలాగే ప్రభాస్ వీరిద్దరు కూడా వీరిద్దరి యొక్క కాంబోతో ఈ యొక్క ప్రాజెక్టుకే సినిమాలో హల్చల్ చేస్తున్నారనే అనుమానాలు కూడా ఎంతగానో వ్యక్తమవుతూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ అభిమానులకు మాత్రం ప్రాజెక్టుకే దర్శకుడైన నాగశ్వన్ మాత్రం రానా ఎంట్రీతో అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారని చెప్పాలి